ఈమె 44 ఏళ్ల మహాశ్వేత ఘోష్. ఇటీవలే ఈమె మ్యారథాన్ ఆఫ్ శాండ్ విజయవంతంగా పూర్తి చేశారు. నాకు మెడల్ వచ్చినప్పుడు దాన్ని అలాగే గట్టిగా పట్టుకుని ఉండిపోయాను. దాన్ని పోగొట్టుకోకూడదు అనిపించింది. అందరూ నువ్వు సెలబ్రిటీ అయిపోయావంటారు, కానీ నా వరకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అవి నన్ను శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉండేలా చేస్తాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన సహారా ఎడారిలో 256 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఈ రేసును పూర్తి చేసిన తొలి భారతీయ మహిళగా ఈమె గుర్తింపు పొందారు. మహాశ్వేత ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. దీనికి ముందు ఆమె చాలానే ప్రాక్టీస్ చేశారు. 2019లో రాజస్థాన్లోని పోఖ్రాన్ దగ్గర థార్ ఎడారిలో జరిగిన తొలి మ్యారథాన్ పోటీలో ఆమె పాల్గొన్నారు. ఈ సంవత్సరం 21 నుంచి 29 వరకు మొత్తం 7 రోజుల పాటు 7 దశల్లో ఈ రేస్ జరిగింది. ఈ మ్యారథాన్లో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 1200 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. సహారా ఎడారిలో పరిగెత్తడం పెద్ద సవాలన్నారు మహాశ్వేత. మహాశ్వేత సాధించిన విజయంపై ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖ రాసి ఆమెను అభినందించారు.